జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా సంక్షేమ పథకాల మీద ఎంత ప్రత్యేక దృష్టి సారించారో అందరికీ తెలిసిన విషయమే అయితే ఆయన అనుకున్నది అనుకున్న టైంకి చేసుకుంటూ పోతున్నారు ఎలాంటి విపత్తులు ఎదురైనా సరే కరోనా మహమ్మారి లాంటి విపత్తు ఎదురైనా సరే లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయినా సరే ఎక్కడా కూడా ఇచ్చిన మాట వెనక్కి తగ్గట్లేదు అయితే ప్రజలు మాత్రం ఈ లాక్డౌన్ కారణంగా ఈ కరోనా మారి మహమ్మారి ఎఫెక్ట్తో కాస్తంత ఇబ్బంది పడులు పడిన మాట వాస్తవమే ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన జగనన్న తోడు అనే పేరుతో పూర్తిగా నిరుపేదల్ని ప్రధానంగా చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి నెత్తి మీద తట్టలు పెట్టుకుని వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మనకి ఉంటా ఉంటారు మన ఆంధ్రప్రదేశ్లో సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చారు అది క్యాబినెట్లో ఆమోదం కూడా పొందింది అదే జగన్ తోడు ఈ పథకం ద్వారా పదివేల రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలని ప్రభుత్వం అందించబోతోంది ఈ చిరు వ్యాపారాలందరికీ కూడా పైసా కూడా వడ్డీ లేకుండా ప్రభుత్వం వీళ్ళకి పదివేల రూపాయలు రుణం ఇస్తుంది అనమాట అయితే ఇందులో భాగంగా ఏడాదికి దాదాపు యాభై ఆరు కోట్ల రూపాయల వడ్డీని ఇప్పుడు ప్రభుత్వం భరించబోతోంది ఈ పదివేల రూపాయల వడ్డీ లేని రుణాల వల్ల ప్రభుత్వం మీద పడే భారం యాభై ఆరు వేల సారీ యాభై ఆరు కోట్ల రూపాయల వడ్డీ అన్నమాట అయితే బళ్ళు అలాగే సాంప్రదాయ హస్తకళలు నెత్తి మీద బుట్టలు పెట్టుకుని చేసే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది దీని ద్వారా ప్రాథమిక అంచనా వేశారు వాళ్ళు ఆల్రెడీ క్యాబినెట్లో సుమారు తొమ్మిది లక్షల మంది లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది లబ్ధి పొందుతారు ఈ పథకం ద్వారా ఈ జగనన్న తోడు అనే పథకం ద్వారా అయితే దీనికి సంబంధించి వివరాలు దగ్గరలో వాలంటీర్లను సంప్రదించవచ్చు గ్రామ వార్డు సచివాలయాలకు వెళితే ఈ జగనన్న తోడు పథకం గురించి పూర్తి వివరాలు చెప్తారు జగ అక్కడ సిబ్బంది ఎవరైతే అర్హులుంటారో ఆ అర్హులను గుర్తించి వాళ్ళకి కావాలంటే కనుక ఈ పదివేల రూపాయలు వడ్డీ లేని ఈ రుణం తీసుకోవచ్చు ఇమీడియట్గా వాళ్ళ వ్యాపారాలని అభివృద్ధి చేసుకోవచ్చు లాక్డౌన్ కారణంగా వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాళ్ళందరినీ ఆదుకోవాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగనన్న తోడు అనే పథకాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి తెర మీద తీసుకొచ్చారు దానికి క్యాబినెట్ కూడా ఆమోదం పొందింది కాబట్టి ఈ పథకం కూడా అతి త్వరలోనే ఈ నిరుపేదలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది కూడా ప్రభుత్వం అంచనా వేస్తున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి